ఎస్ వెల్కమ్ బై వెల్కమ్ బ్యాక్. ఇవాళ మోదీ అదాని బలమైన బంధంపై దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. గత 2-3 నెలల నుంచి 40కి పైగా విదేశీ పర్యటనలు చేస్తే దాదాపు 9 నెలల్లో 70కి పైగా భారీ డీల్స్ కట్టబెట్టుకున్నారు అదాని. సతీష్ గారు, ఈ అంశాల్లో మీరు బాగా ఎక్స్పర్ట్, నిజంగా కూడా ఎన్ని దేశాలు తిరిగారు మోడీ, ఎన్ని డీల్స్ వచ్చాయంటే చెప్తారు? లెక్కలేదండి, లెక్క చెప్పలేము కూడా. ఆయన టూర్లు లెక్క చెప్పలేము. కాకపోతే ఆయన టూర్లు అన్నీ కూడా అదాని కోసం పనిచేసినాయని చాలా సందర్భాల్లో ఇప్పటికే చాలా మనం చెప్పడం కాదు, ఇండియన్స్ చెప్పడం కాదు, శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మేనే చెప్పిండు, చెప్పిండు బంగ్లాదేశ్ వాళ్ళు చెప్పారు, ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పారు. ఆయన ఏం చెప్పిండు, మాది అదాని డీల్ అంటే ఇండియా గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్, శ్రీలంక గవర్నమెంట్కి ఇండియా గవర్నమెంట్ జరిగిన డీల్ అని చెప్పిండు. ఇది 35,000 కోట్లు నామినేషన్ పద్ధతిలో అదాని కంపెనీకి ఇవ్వండి, అదాని పవర్స్కి ఇవ్వండి అని మోడీ బాయ్ రికమెండ్ చేస్తాడు అక్కడ. అయితే దాన్నే ఇప్పుడు మీకు నేను ఆయన అన్న స్టేట్మెంట్స్ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. అయితే ఈరోజు అదాని ఎట్లా పనిచేస్తుందంటే మీకు ఒక్కటి ఒక్కసారి చూడండి. అదాని గ్రూప్ ప్రాజెక్ట్ నెగోషియేటెడ్ యాజ్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ సేస్ శ్రీలంక ఫారిన్ మినిస్టర్. ఇది మొన్న 6 మార్చి చెప్పినది. అంతకుముందు చూస్తే లంక అఫీషియల్ సేస్ పిఎం వాంటెడ్ అదాని టు గెట్ ప్రాజెక్ట్ రిట్రాక్ట్స్ ఈయన గొటబాయ. రాజపక్ష సెడ్ మోడీ ఇన్సిస్టెడ్ ఆన్, మోడీ ఇన్సిస్టెడ్ ఆన్ అదాని ఫర్ పవర్ ప్రాజెక్ట్ సే శ్రీలంక ఎలక్ట్రిసిటీ చీఫ్. ఇంతకంటే ఇంత జరిగినా కూడా వీళ్ళు మాట్లాడతారు, ఒక పక్క ఇడంబగ్ రిపోర్ట్ ఇస్తుంది, ఈయన మొత్తం మోసం చేసి షేర్లు పెంచుకున్నాడని చెప్తాడు, 12 లక్షల కోట్ల ప్రజల ఆస్తి, కోట్ల మంది ఇన్వెస్ట్ చేసిన ప్రజల ఆస్తి పోతుంది. అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా పార్లమెంట్లో సైలెంట్గా ఉంటాడు మోడీ. ఏ సంస్థలు పనిచేయవు, ఇక్కడ ఈడీలు సిబిఐలు ఏవి పనిచేయవు. ఎందుకు అంటే ఈరోజు చూస్తే ఇండియాలో అదాని పరిస్థితి ఎట్లుందో మీకు ఒక్కటి చెప్పాలి. అదాని ఏదైనా కంపెనీ పెట్టాలి, ఏదైనా బిజినెస్ చేయాలంటే ఆయనకి ఏముండాలంటే ఒకటి ఆధార్ కార్డు, 2 పాన్ కార్డు, ఈ రెండు ఉంటే చాలు. మిగిలిందంతా ప్రభుత్వము, ప్రభుత్వ సంస్థలు చూసుకుంటాయి. ఎట్లా, ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే నువ్వు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అదాని, ఇంకా మిగిలింది తర్వాత ఏం చేస్తుందంటే టెండర్లకు పోగానే గవర్నమెంట్ టెండర్ ఇస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం బ్యాంకులు రెడీగా ఉంటాయి లోన్లు ఇవ్వడానికి, తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ఎల్ఐసి లాంటి ప్రభుత్వ సంస్థలు రెడీగా ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ షేర్లు పెంచుకోవడానికి సెబీ రెడీగా ఉంటుంది, షేర్లు పెంచడానికి అందులో వాళ్ళు ఆయనకే పనిచేస్తారు. ఆ తర్వాత చూస్తే ఇంకెవరన్నా ఉన్న అదే ఫీల్డ్లో ఉన్న ప్రాజెక్టులు ఎవరైనా చేస్తున్న వాళ్ళని టేక్ ఓవర్ చేయడానికి, వాళ్ళని బెదిరేయడానికి ఈడీ ఉంటుంది, సిబిఐ ఉంటుంది, ఐటీ ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ముంబై ఎయిర్పోర్ట్ అండి. ముంబై ఎయిర్పోర్ట్ జీవీకే వాళ్ళ చేతిలో ఉంటుంది. జస్ట్ జీవీకే నుంచి వీళ్ళని లాక్కోవడం కోసం ఒక 6 నెలల కింద ఈ ఈడీ సిబిఐ ఐటీ రైళ్లు జరుగుతాయి. జరిగిన తర్వాత కరెక్ట్గా 6 నెలల తర్వాత ఆ ముంబై ఎయిర్పోర్ట్ అదాని చేతులు ఉంటుంది. మరి ఈ అదానికి అంతకుముందే బిజినెస్ ఉందా దాంట్లో అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇంకొకటి ఇక్కడ మీరు చూడాలి, మీరు రెండు రోజు స్కాములు పాలసీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దానికంటే 2 రోజుల ముందే అదాని ఎయిర్పోర్ట్ బిజినెస్లోకి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తాడు, అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండదు. అంతకుముందు ఉన్న పాలసీ ఏముంటుంది, ఎవరికైనా 2 ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఉండదు, అందులోనూ 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. కానీ అదాని బిజినెస్లోకి రాగానే, ఎయిర్పోర్ట్ బిజినెస్లోకి రాగానే దాన్ని 6 ఎయిర్పోర్ట్లు ఎవరికైనా ఇవ్వచ్చు, 50 సంవత్సరాలు ఇవ్వచ్చు. ఉన్న ఎయిర్పోర్ట్ని ఇవ్వడానికి ఈడీఐటీ రైళ్లు ఉంటాయి. ఇంకా ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది అంటే మోడీ మోడీ కాపలా కుక్కలు సంస్థలు అన్నీ కూడా ఈరోజు అదాని పెంచి పోషించడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక్కడ జరుగుతుంది మోదాని గవర్నమెంటు. ఇంతకుముందు మనం ఈస్ట్ ఇండియా పాలన చూసినాం కానీ కంపెనీ, ఇప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీ పాలన చూస్తున్నాం. దీంట్లో మీరు చూడాల్సిన అవసరం ఉంది, ఈరోజు మనం భారతదేశం మొత్తంగా మోదాని పాలనలో నడుస్తుంది. ఇది అప్పటి బ్రిటిష్ పాలనకి ఇప్పటి బీజేపీ పాలనకి ఏమీ తేడా లేదు. పెద్ద ఎత్తున బాల్ పోస్టులు వెళ్ళిన చెప్తున్నాను, సేమ్ టు సేమ్, ఒక్క బీజేపీ బ్రిటిష్ బి సేమ్, మిగిలిన లెటర్ తేడా కానీ పాలన మొత్తం సేమ్. అదాని అక్రమ సామ్రాజ్యం గురించి ఏం చెప్తారు? అదే సతీష్ గారు చెప్పినట్లుగా ఇక అంతే, మొత్తం అన్ని దేశాలు పోయి అందరినీ ఇచ్చేశాడు. శ్రీలంకలో భంగపడ్డాడు, ఆస్ట్రేలియాలో గో బ్యాక్ అదాని మోడీ అని చెప్పి
అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతటా ఏంటంటే పోయిన కాడల్లా కూడా అప్రతిష్టే దేశానికి తీసుకొస్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా రష్యా నుంచి బ్యాంకు లోన్లు తీసుకున్నాడట, ఇవి కూడా ఇప్పించడం ఆదాని దీంతో మోడీ దీంతో చాలు వాళ్ళు అది రష్యా బ్యాంకులు కూడా ఇచ్చి మోసపోయామని వాళ్ళు ఇవన్నీ కూడా పోయి విదేశాలు చేస్తున్నారని, అట్లాగే స్టేట్ బ్యాంకు ఎల్ఐసి ఇవన్నీ మోసపోవటం అనేది తెలుసు. అది ఆయన అన్నట్టు ఏంటంటే ఇక ఆయన ఏమి లేదు ఆధార్ కార్డు దీంతో బ్యాంకులేమో అప్పులు ఇంత జరుగుతున్నా. నరసింహరెడ్డి గారు గుజరాత్ లో 34,900 కోట్ల ప్రాజెక్ట్ కట్టబెట్టారు, దాన్ని మా వల్ల చేయడం కాదన్నారు అదాని. ఇస్తారండి, ఎందుకంటే ఇప్పుడు అదాని అనే తోడు ఎవడంటే ఈయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మోడీకి వాడు ఒక బినామీలాగా అయిపోయింది అదాని అన్నట్టు ఆయన. ఈ డబ్బంతా మళ్ళీ దేనికి ప్రయోగించు, ఈ అన్ని కంపెనీలు పెట్టడము, ప్రజల్ని మోసం చేయటము. ఇప్పుడు జరిగిందంటే దాదాపు 14 లక్షల కోట్లు ప్రజల దమ్ము ఆవిరైపోయింది సొమ్ము అంటున్నారు. దాని మీద పార్లమెంట్లో 2.5 గంటలు మాట్లాడండి ఒక్క మాట. మరి జేపీసీ వేస్తాము ఇయ్యము అవసరం లేదు పోనీ. ఆధార్ మీద జరిగే దాడి ఇండియా మీద దాడి అంటాడు ఆదాని. హిడెన్బర్గ్ చేసింది అది ఈ సంస్థ కాదు, పాశ్చాత్య సంస్థ, అమెరికా సంస్థ కాబట్టి అమెరికా వాళ్ళు హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇండియా మీద దాడి చేస్తున్నారు ఈ వ్యతిరేక శక్తులు ఇతర దేశ శక్తులు అని దాని మీద మాట్లాడతాడు, దాని మీద ప్రధానమంత్రి మాట్లాడు. రెండో అంశము ఇప్పుడు 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ఒక పరిశీలన ప్రకారం 170 నుంచి 200 మంది ఎమ్మెల్యేలను కొనడానికి మీరు 12,500 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఎక్కడ వచ్చిన ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తారు అంటే వీళ్ళని ఆధారాన్ని ఒక తయారు చేసుకొని కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇక్కడ బినామీలను తయారు చేసుకొని డబ్బు పెట్టుకొని బీజేపీని ఇక అధికారంలోకి తీసుకురావటం. ప్రభుత్వాలు ఎవరు వచ్చినా పర్వాలేదు మేము కూల్చేస్తాం మేము చేస్తాం. అరుణాచల్ ప్రదేశ్లో 62 సీట్లకు 42 కాంగ్రెస్కి వచ్చినా వీళ్ళ ప్రభుత్వం ఉంటుంది, సిక్కింలో 40 సీట్లకు ఒక్క సీట్ లేకపోయినా వీళ్ళ ప్రభుత్వం ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది, మహారాష్ట్రలో అర్ధరాత్రి పూట ఫడ్నవీస్తో ప్రమాణ స్వీకారం చేస్తారు, మళ్ళీ క్యాన్సిల్ అంటారు, మళ్ళీ శివసేనను దీల్చేస్తారు, షిండేలను పట్టుకొస్తాం, షిండేలను పట్టుకొస్తాం సిగ్గు లేకుండా ప్రతి రాష్ట్రంలో షిండేను సృష్టిస్తామంటారు. మళ్ళీ నేను అనేది బరితెగింపు ఎంతకు పోయిందంటే బీజేపీ బరితెగింపు మీ చేస్తున్న మీద ప్రజాస్వామ్యం సిగ్గుపడవలసిన అంశాలలో కూడా బరితెగించి మీ ఇట్లా చేస్తామని మాట్లాడుతున్నాడు. అసలు ఏం చేసిండు గుర్తు కోసము? ఎన్నికల కమిషన్ మీద కూడా 2,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందని ఆరోపణలు వస్తే ఎంతకంటే అండి. ఇది వాటి చర్చకాకం. చర్చలో పాల్గొన్న సతీష్ రెడ్డి గారికి, నరసింహరెడ్డి గారికి, పాత్రుడు వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి టీ న్యూస్.